జిల్లా వినుకొండ సబ్ట్రెజరీ ఆఫీసర్ విజయ్ కుమార్ ఈరోజు 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటే గుంటూరు ఏసీపీ వాళ్ళు పట్టుబట్టడం జరిగింది. కేసు పూర్వపరాలు ఏంటంటే, నూజెండ్ల మండలం గ్రామానికి చెందిన షేక్ సుబాని ఈయన ఈపూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో అటెండర్గా పనిచేస్తూ ఈపూరు 2015 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. హెల్త్ సెంటర్లో 2000 ఈయన చనిపోయిన ఈయన తాలూకా డెత్ బెనిఫిట్స్ పెన్షన్ బెనిఫిట్స్ సుమారు 381,873 రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వీళ్ళు చనిపోయిన సుబాని గారికి 3 కుమారులు, ఒక కుమారునికి ఉద్యోగం, ఒక కుమారునికి డెత్ బెనిఫిట్స్ వచ్చేటట్లు వాళ్ళు కుటుంబస్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ దరిమిలా సదరు సుబాని కుమారుడైన ఉస్మాన్ సబ్ట్రెజరీ ఆఫీసర్ విజయ్ కుమార్ దగ్గరికి వచ్చి వినుకొండ వచ్చి బిల్లు గురించి సుమారు 2 నెలలు బట్టి తిరుగుతుంటే బిల్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినుకొండకు పంపించారు. అక్కడ నుంచి ఈ ఎస్టీఓ గారు సదరు అమౌంట్ని ఆథరైజేషన్ చేస్తే వీళ్ళకి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో పడవలసి ఉంది. 11వ తారీఖున బిల్లు పాస్ అయింది, ఇంతవరకు కూడా ఆదేశం చేయలేదు. దీని మీద పట్టుకోవడం జరిగింది. కేసు దర్యాప్తు జరుగుతుంది. రికార్డులను స్వాధీన పరిస్థితి తనిఖీ చేస్తాం.